సుబ్బారావు. రాయప్రోలు సుబ్బారావు 13వ తేదీ 3వ నెల 1892న గుంటూరు జిల్లా బాపట్ల తాలూకా గార్లపాడులో ఆదిమ్మ వెంకటప్పయ్య ఈ దంపతులకు జన్మించారు. మార్చి 13, 1892న గుంటూరు జిల్లా బాపట్ల తాలూకా గార్లపాడు గ్రామంలో ఆదిమ్మ వెంకటప్పయ్య దంపతులకు జన్మించిన వారు మన కవి రాయప్రోలు సుబ్బారావు. ఈయన 36/1984న మరణించారు. 36/1984న మరణించడం జరిగింది. ఈయన లలితాదేవి భక్తుడు. రాయప్రోలు వారు లలితాదేవి భక్తుడు. ఈయన నివాసం పేరు లలితా కుటీరం. ఈయన నివాసం పేరు లలితా కుటీరం. ఓకేనండి. అలాగే రాయప్రోలు వారికి ఉండే బిరుదులు, ఒకటి కోకిల స్వామి. రాయప్రోలు వారు బిరుదు ఏమిటండి? కోకిల స్వామి. రాయప్రోలు వారు వాల్మీకిని కోకిల స్వామి అని చెప్పి స్తుతించారు. రాయప్రోలు వారు వాల్మీకిని కోకిల స్వామి అని చెప్పి స్తుతించడం వలన ఆంధ్రుల ఆయనకి కోకిల స్వామి అని చెప్పి బిరుదునివ్వడం జరిగింది. రాయప్రోలు వారి దృష్టిలో కోకిల స్వామి ఎవరు అంటే వాల్మీకి. ఇది బిట్. అలాగే ఆంధ్రుల యొక్క కోకిల స్వామి ఎవరు అంటే రాయప్రోలు సుబ్బారావు. ఓకేనండి. రెండవది అభినవ కవికుల గురువు. అభినవ కవికుల గురువు ఎవరు అంటే రాయప్రోలు సుబ్బారావు. కవికుల గురువు ఎవరు అంటే కాళిదాసు. అమలిన శృంగారం అని చెప్పి మన ఇక్కడ రాయప్రోలు సుబ్బారావు గారు అమలిన శృంగార సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం మనకు జరిగింది. అయితే అటువంటి వియోగ శృంగారము కాళిదాసాది రచనలో కొన్ని దగ్గర మనకి కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా మనకి విక్రమోరుసీయంలో ఆ వియోగ శృంగారమే మనకి కనిపిస్తుంది. అలాగే అజును విలాపంలో, ఇందుమంది మరణం తర్వాత అజును విలాపంలో కూడా మనకి ఆ వియోగ శృంగారం కనిపిస్తుంది. ఇటువంటి ఘట్టాలు కాళిదాసు రచనలో ఉన్నాయి. అటువంటి విషయాన్ని తీసుకొచ్చి ఈయన కొత్త సిద్ధాంతం అంటే కొత్త పేరు వియోగ శృంగారము లేదా విప్రలింగ శృంగారము లేదా ఇలాంటి పేర్లకి ఈయన అమలిన శృంగారం అని చెప్పి ఒక నూతన సిద్ధాంతాన్ని ప్రతిపాదించి చెప్పాడు. కాబట్టి ఆ తత్వం రాయప్రోలులో కనిపిస్తుంది అని చెప్పి ఈయన్ని అభినవ కవికుల గురువు అని చెప్పి విమర్శకులు ప్రస్తుతించారు. ఆంధ్రదేశ అభినవ కవికుల గురువు ఎవరు అంటే రాయప్రోలు సుబ్బారావు. అలాగే కాల్పనిక కవిత భీష్ముడు, 3వ బిరుదు కాల్పనిక కవిత భీష్ముడు. రొమాంటిసిజం, ఆంగ్ల సాహిత్యంలో రొమాంటిసిజం లేదా ఈ కాల్పనికవాదం, ఈ కాల్పనికవాద ప్రభావంతో తెలుగులో రచనలు చేసినది ఎవరు అంటే మొట్టమొదటిగా మనకి రాయప్రోలు వారు మనకి కనిపిస్తారు. ఆయన రచనలపై ఆ కాల్పనికవాద ప్రభావం మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఆయన్ని కాల్పనిక కవిత భీష్ముడు అని చెప్పి మనకి చెప్తారు. అలాగే అభినవ కవితాచార్యుడు, అభినవ కవితాచార్యుడు ఈయన భావ కవిత్వాన్ని ఏమని నిర్వచించాడంటే అభినవ కవిత అని చెప్పన్నాడు. ఈయన భావ కవిత్వాన్ని అభినవ కవిత అన్నాడు. ఈ రోజు మనం ఏదైతే భావ కవిత్వము అని మాట్లాడుకుంటున్నామో అది ఆ రోజు ఆయన దృష్టిలో అభినవ కవిత. అంటే అటువంటి అభినవ కవితకి ఆద్యుడు ఆయనే, కాబట్టి ఆయన అభినవ కవితాచార్యుడు అని చెప్పి ప్రశంసించారు. అలాగే భావ కవిత పితామహుడు, భావ కవిత పితామహుడు. ఆంధ్రదేశంలో కాల్పనికవాద ప్రభావంతో వచ్చిన కవిత్వం ఏది అంటే భావ కవిత్వం. అటువంటి భావ కవిత్వాన్ని ఆంధ్రదేశంలో పరిపూర్ణమైన భావ కవిత పద్ధతులతో, భావ కవిత్వంలో మొట్టమొదటి కల్పించే ముఖ్య లక్షణం ఏంటంటే ఆత్మాశ్రయ ధోరణి. అటువంటి ఆత్మాశ్రయ ధోరణితో తెలుగులో భావకత్వాన్ని ప్రారంభించిన వాడు ఎవరంటే రాయప్రోలు సుబ్బారావు. కాబట్టి ఆయనని భావ కవిత పితామహుడు అని చెప్పి పేర్కొనడం జరిగింది. ఎందుకంటే భావ కవితకి తెలుగునాట ఆద్యుడు రాయప్రోలు వారు కాబట్టి
ఆయనకి ఆ బిరుదును ఇవ్వడం జరిగింది, భావగీతా పితామహుడు అని. అలాగే సాహిత్య స్థాపక, ఆరో బిరుదు సాహిత్య స్థాపక, ఇది జనరల్ గానే ఇవ్వడం జరిగింది. ఏడవది కళాప్రపూర్ణ, కళాప్రపూర్ణ అనే బిరుదుని ఎవరు ప్రదానం చేశారండి? ఎవరండి? ఆంధ్ర యూనివర్సిటీ, అంతేనా? ఆంధ్ర యూనివర్సిటీ. జనరల్ గా కోచింగ్ మనల్ని ఇబ్బంది పెట్టాలంటే ఎలా అడగచ్చు తెలుసా? ఈ క్రింది వారిలో కళాప్రపూర్ణ బిరుదు పొందని వారు ఎవరిని అడగచ్చు? చిలకమర్తి లేదా రాయప్రోలు సుబ్బారావు, కృష్ణశాస్త్రి, ఇలా ఇలా ఆప్షన్లు ఇచ్చి ఇవ్వని వారు ఎవరు? రాయప్రోలు పొందాడు, చిలకమర్తి పొందాడు, ఇలా పొందని వారు ఎవరు అడగచ్చు? కాబట్టి మనం ఏ విధంగా బిట్టు వారు అడిగినా కూడా మనం సిద్ధంగా సంసిద్ధమై ఉండాలి. అలాగే ఆయన యొక్క గురువులు, రాయప్రోలు వారి గురువులు, ఈయన యొక్క సాహిత్య గురువు రవీంద్రనాథ్ ఠాగూర్. ఈయన యొక్క సాహిత్య గురువు రవీంద్రనాథ్ ఠాగూర్. ఈయన 1914లో కళానికేతన్లో, సారీ శాంతినికేతన్, కళానికేతన్ షాపింగ్ మాల్ కాదు, శాంతినికేతన్, శాంతినికేతన్ ఆశ్రమ పాఠశాలలో ఈయన రవీంద్రనాథ్ ఠాగూర్ దగ్గర విద్యను అభ్యసించడం జరిగింది. ఈయన యొక్క సాహిత్య గురువు ఎవరంటే రవీంద్రనాథ్ ఠాగూర్. ఈయన యొక్క రాజకీయ గురువు ఎవరు అంటే సుభాష్ చంద్రబోస్. రాయప్రోలు వారి యొక్క రాజకీయ గురువు ఎవరంటే సుభాష్ చంద్రబోస్. అయితే ఈయన యొక్క మూల గురువు ఎవరు? రాయప్రోలు వారి మూల గురువు ఎవరు? రాయప్రోలు వారిలో ఈ తాత్విక చింతనని, ఈ స్త్రీని, స్త్రీ సమారాధన తత్వాన్ని, స్త్రీని మాతృమూర్తిగా, ప్రకృతిని మాతృమూర్తిగా, మాతృమూర్తిగా, దేవతామ తల్లిగా చూసే ఆ దృక్పథానికి బీజం ఎవరు వేశారు? రాయప్రోలో అటువంటి తత్వాన్ని, అటువంటి ముఖ్యమైన స్త్రీ సమారాధన తత్వాన్ని బీజం వేయడానికి మూల కారకులు ఎవరు అంటే రాయప్రోలు సుబ్బారావు గారి యొక్క పినతల్లి అయిన రాముడుకు నరసమ్మ. రాయప్రోలు సుబ్బారావు గారి పినతల్లి అయిన రాముడుగు నరసమ్మ రాయప్రోలు వారి యొక్క మూల గురువు. ఓకేనండి? సాహిత్య గురువు రవీంద్రనాథ్ ఠాగూర్, రాజకీయ గురువు సుభాష్ చంద్రబోస్, రాయప్రోలు వారి యొక్క మూల గురువు ఎవరంటే పినతల్లి రాముడుగు నరసమ్మ. ఓకే, అయితే రాయప్రోలు వారు అధిష్ఠించిన పదవులు, రాయప్రోలు వారు అధిష్ఠించిన పదవులు ఏమిటి అంటే ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖలో ఆచార్యులుగా చేశారు. ఇది ప్రీవియస్ బిట్, ఇది ప్రీవియస్ పీజీటీ ఎగ్జామ్ ఇచ్చాడు. ఈ క్రింది వాటిలో ఏ విశ్వవిద్యాలయంలో రాయప్రోలు వారు ఆచార్యులుగా పనిచేశారన్నాడు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో. అలాగే ఎస్వి యూనివర్సిటీ, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో కూడా ఆయన తెలుగు శాఖాధిపతిగా చేశాడు. అంటే అక్కడ కూడా ఆయన ఆచార్యులుగా పనిచేయడం జరిగింది. అలాగే నవ్య సాహిత్య పరిషత్ అధ్యక్షుడిగా కూడా పనిచేశాడు. నవ్య సాహిత్య పరిషత్ అధ్యక్షుడిగా పనిచేశాడు. ఆపై ఆంధ్ర పండిత పరిషత్ అధ్యక్షుడిగా కూడా పనిచేశాడు. ఆంధ్ర పండిత పరిషత్ అధ్యక్షుడిగా కూడా ఆయన పనిచేయడం జరిగింది. అలాగే కేంద్ర సాహిత్య అకాడమీ సలహా సంఘ సభ్యునిగా కూడా పనిచేయడం జరిగింది. ఈ క్రింది ఏకవి కేంద్ర సాహిత్య అకాడమీ సలహా సంఘ సభ్యుడిగా పనిచేశారు అని అడిగితే రాయప్రోలు సుబ్బారావు. ఓకేనండి? రాయప్రోలు వారితో తెలుగులో భావగల్పం ప్రారంభమైంది, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. రాయప్రోలు వారితో తెలుగులో భావగల్పం ప్రారంభమైంది. ఈయన తన లేఖినిని, లేఖిని అంటే తన కలంను, నిత్య వర్చస్విని అని చెప్పి పేర్కొన్నాడు. నిత్య వర్చస్విని అని చెప్పి తన లేఖినిని పేర్కొన్నాడు. అలాగే తన మేనమామ అయిన అవ్వారి సుబ్రహ్మణ్య శాస్త్రి, తన మేనమామ అయిన అవ్వారి సుబ్రహ్మణ్య శాస్త్రి గారితో అవధానాలు కూడా నిర్వహించారు, అవధానాలు కూడా నిర్వహించారు. అయితే ఈ అవ్వారి సుబ్రహ్మణ్య శాస్త్రి యొక్క గురువు తిరుపతి వెంకట కౌలు. ఆ తిరుపతి వెంకట కౌలు యొక్క ప్రభావం అవ్వారి సుబ్రహ్మణ్య శాస్త్రి మేనల్లుడైన రాయప్రోలు వారిపైన కూడా ఉండేది.
ఆ ప్రభావం వల్లనే వీరు అవధానాలు నిర్వహించడం అనేది జరిగింది. తర్వాత ఆ అవధానాలపై రాయప్రోలు వారికి చిరాకు వచ్చి విసుగు వచ్చి అసుకవిత సన్యాసం ఇప్పించవే అని చెప్పి ఆ సరస్వతి మాతని కోరుకున్నాడు. అది ఎలా కోరుకున్నాడు, ఏ పదంతో అని చెప్పేసి అది కూడా మీకు చెప్తాను. అలాగే ఈయన రచనలకు వద్దాం. ఈయన రచనలకు వచ్చేసరికి మొట్టమొదటిగా మనం అనువాద కావ్యాలను చెప్పుకుందాం. ఈయన రచన అనువాద కావ్యాలతో మనకి ప్రారంభమవుతుంది. ఒకటి లలిత. ఈ లలితని 1909 రాయడం జరిగింది. రెండో కావ్యం అనుమతి, ఇది 1910. మూడవది మధుకలసము, ఇది 1924. నాలుగవది భజగోవిందం. ఐదవది సౌందర్యలహరి. ఆరవది సుందరకాండ 1973. ఒకరండి, లలిత, అనుమతి, మధుకలసం, భజగోవిందం, సౌందర్యలహరి, సుందరకాండ, ఇవి ఈయన యొక్క అనువాద కావ్యాలు. బిట్ ఫార్మింగ్ ఎలా ఉండొచ్చు తెలుసా, లోతుగా వెళ్ళాలంటే లలిత అనిచ్చి రాయప్రోలు వారి లలిత అనిచ్చి అనువాద కావ్యమా, స్వతంత్ర కావ్యమా, లేదా గేయమా, ఇలా అడగచ్చు. ఓకేనండి, అది అనువాద కావ్యం. ఓకేనా, దీన్ని మనం కోడ్లో చెప్పుకుందాం. దీన్ని మనం గుర్తుపెట్టుకోవడానికి కోడ్లో చెప్పుకుంటే లలిత అనుమతితో మధు గోవిందులు సౌందర్య గారి కావ్యాన్ని సుందరంగా అనువాదం చేశారు రాయప్రోలు. లలిత అనుమతితో మధు గోవిందులు సౌందర్య గారి కావ్యాన్ని సుందరంగా అనువాదం చేశారు రాయప్రోలు. ఓకేనా, లలిత, అనుమతి, మధుకలసం, భజగోవిందం, సౌందర్యలహరి, అలాగే సుందరకాండ, మనకి ఈజీగా గుర్తుండిపోతుంది. అనువాదం, అది అనువాద కావ్యాలు కాబట్టి అనువాదం చేశారు రాయప్రోలు, అంటే రాయప్రోలు వారివి. అంతేగా, మర్చిపోతాం మనం ఏమైనా లేదుగా. మొట్టమొదటిగా మనం లలితను గురించి తెలుసుకుందాం. సార్ బాగుంటుందా లలిత అంటారా, లలిత బాగుంటుంది. మూలం, గోల్డ్ స్మిత్ రాసిన హెర్మిట్ కావ్యం దీనికి మూలం. ఈ గోల్డ్ స్మిత్ యొక్క హెర్మిట్ కావ్యాన్ని తెలుగులో లలిత అనే పేరుతో ఆయన రచించడం జరిగింది. అయితే ఈ లలిత అనే కావ్యాన్ని రాయడానికి కారణం ఏమిటి అంటే అడ్వకేట్ గంటి లక్ష్మణ పంతులు. ఈ గంటి లక్ష్మణ పంతులు గారికి ఆంగ్ల సాహిత్యంతో మంచి అభినవేశం ఉంది. ఆయన ఓసారి తన స్నేహితుడైన రాయప్రోలు వారితో అన్నారు, ఏమయ్యా సుబ్బారావు, ఈ కావ్యం బాగుందయ్యా హెర్మిట్, ఓసారి తెలుగులో అనువాదం చేయొచ్చు కదా అని చెప్పి. ఓకే ఫ్రెండ్, అలాగే అని చెప్పి రాయప్రోలు వారు గంటి లక్ష్మణ పంతుల గారి ప్రోత్సాహంతో ఈ కావ్యాన్ని అనువాదం చేయడం జరిగింది. ఇది వియోగ శృంగారమే అంతఃసూత్రంగా దంపతి నిష్టమైన ప్రణయమే శ్రేష్టమనే సందేశం కలిగిన కావ్యం. అంటే ఇందులో రాయప్రోలు తృణకంకరంలో ప్రతిపాదించిన అమలిన శృంగార సిద్ధాంతానికి బీజం మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఓకేనా, అందులో డైరెక్ట్ గా ఆయన అమలిన శృంగార సిద్ధాంతం అనే పేరుని ఉపయోగించి ఆయన అక్కడ సిద్ధాంతాన్ని స్థాపితం చేశాడు తృణకంకరంలో. కానీ ఆ పేరుని ఇక్కడ వాడకపోయినప్పటికీ కూడా అటువంటి భావానికి, ఏ భావం, అమలిన శృంగార సిద్ధాంతం అనే భావానికి పేరు వాడకుండా భావానికి ఇక్కడ లలిత కావ్యంలో బీజం అనేది మనకి పడింది. ఈ వియోగ శృంగారమే అంతఃసూత్రంగా దంపతి నిష్టమైన ప్రణయమే శ్రేష్టమనే సందేశం కలిగిన కావ్యం లలిత. ఇందులో పాత్రలు ఏమిటంటే జైపాలుడు అనే రాజు ఉంటాడు.
ఆ రాజు యొక్క కుమార్తె లలిత, రాజు యొక్క కుమార్తె లలిత. ఆ లలితను ప్రేమించిన వాడు సత్యవంతుడు, లలితను ప్రేమించిన వాడు సత్యవంతుడు. అయితే ఈ సత్యవంతుడు లలిత ప్రేమించుకుంటారు, ఏదో కారణంతో విడిపోతారు. విడిపోతూ ఈ లలిత మగవాణి వేషంలో వేసుకొని అడవులు బారబడుతుంది. అడవులు బారబట్టి విరహంతో విషాదంతో అలా ప్రకృతిని దాన్ని దీని అంతటినీ చూసుకుంటూ తిరుగుతూ ఉంటుంది. తిరుగుతూ ఉండగా ఉండగా ఆ అదే అడవిలో ఒక ముని పుంగవుడు కనిపిస్తారు. ఆ ముని పుంగవుడు ఎవరు అంటే సత్యవర్తనుడు. ఆ ముని వేషం వేసుకున్నది ఎవరంటే సత్యవర్తనుడు. కొంచెం చీకట పడుతూ ఉండగా ఈ సత్యవర్తనుడు ఆ లలితను చూస్తాడు. ఎవరండి మీరు అంటే అబ్బాయి వేషంలో ఉంటాడు కదా ఆ లలిత అమ్మాయి, ఎవరండి మీరు, ఏమిటి ఇటు వచ్చారు ఇలా అని అడిగితే ఏదో మొత్తానికి ఆ రోజు అక్కడ ఆయన షెల్టర్ ఇస్తాడు, ఉంటారు. తెలకల వారుతుంది. ఈ సత్యవంతుడు ఆ కాలకృత్యాలు తీసుకుని వచ్చి ఆమెని కుశల ప్రశ్నలన్నీ అడుగుతాడు. అంటే అతను అబ్బాయినా అడుగుతాడు. అడిగితే నేను ఒకరిని ప్రేమించాను, ప్రేమించి ఇలా అయిపోయానని చెప్పేసి లలిత అంటుంది. సత్యవంతుడు కూడా అటువంటి ప్రేమలు ఎందుకు అంటే ఆయన ఆల్రెడీ కూడా హట్టయ్యాడు కదా, అట్టాడు కాబట్టి లలిత అబ్బాయి అని చెప్పేసి సానుభూతి చూపిస్తాడు. సానుభూతి చూపించిన తర్వాత మొత్తానికి వాళ్ళ యొక్క స్టోరీలు అంటే జైపాలుడైన రాకుమార్తెనే రాకుమార్తె లలిత ఇవన్నీ చెప్పుకుంటారు. చెప్పుకునేసరికి అంటే వీరిద్దరూ ప్రేమికులు అంటే ఇతరే సత్యవంతుడు ఆమె లలిత అని చెప్పి వారికి అర్థమవుతుంది. అర్థమయ్యి ఒకరినొకరు గౌరవించుకొని కథ సుఖాంతం అవుతుంది. జస్ట్ ఇది స్టోరీ లైన్, ఓకేనా. అలాగే నాయికా విషాద కథనంతో ప్రారంభమవుతుంది. నాయికా విషాద కథనంతో ప్రారంభమవుతుంది. జనరల్ గా మనకి ప్రాచీన సాహిత్యంలో ఏదైనా కూడా మంగళం అంటే శుభకరమైన విషయంతో ప్రారంభించడం అలవాటు. కానీ ఇక్కడ ఏం జరిగింది అంటే విషాద వర్ణనతో. అయితే ఇంతకు ముందు మనకి విషాద వర్ణనలతో ఉన్న కావ్యం లేదా అంటే ఉంది. ముసలమ్మ మరణం, ముసలమ్మ మరణంలో నవ్యత ఏంటంటే విషాదమే. నాయిక కావ్యం చివరిలో చనిపోతుంది, అది విషాదం. కానీ ఇక్కడేమిటి విషాదం అంటే కావ్యం ఆదిలోనే నాయిక బాటసారి అయి అడవులంట తిరుగుతూ పోతూ ఉంటుంది. అంటే అది నవ్యత. కావ్యం ప్రారంభంలోనే విషాదాన్ని ఈయన చూపించాడు, ఓకేనండి. ఈ కావ్యంలో ప్రకృతి రమణీయక వర్ణన కలదు. ఈ కావ్యంలో ప్రకృతి రమణీయక వర్ణన కలదు. అలాగే ఆంగ్ల సాహిత్య ప్రభావంతో జయప్రదముగా రచింపబడ్డ మొదటి తెలుగు కావ్యం లలిత అని చెప్పి దీనికి ఆంగ్లంలో ప్రవేశిక రాసిన రమాకాంతాచార్యులు అన్నారు. లలితకి ఆంగ్లంలో ప్రవేశిక అనే పేరుతో రాశాడు. రాసి ఈ మాట అంటాడు, ఆంగ్ల సాహిత్య ప్రభావంతో జయప్రదముగా రచింపబడ్డ మొదటి తెలుగు కావ్యం లలిత అని చెప్పి ఎవరన్నారు, రమాకాంతాచార్యులు. అలాగే చెల్లపిల్ల వెంకట శాస్త్రి ఏమన్నారు అంటే ఇందు కథ అంటే లలితలో ఉండే కథ సనాతన సంప్రదాయములను అనుసరింపక, సనాతన సంప్రదాయాలను అనుసరింపక నాయిక విలాపంతో ప్రారంభమవుతుంది. ఇది ఆంగ్ల కవి కృతి నుండి జాలువారినప్పటికీ కూడా ఇందులో వర్ణనలన్నీ స్వకపోల కల్పితములు, ఓకేనండి. ఇందులో వర్ణనలన్నీ కూడా స్వకపోల కల్పితములు అని చెప్పి చెల్లపిల్ల వెంకట శాస్త్రి గారు దీనికి కితాబునిచ్చారు. రాయప్రోలు వారి రెండో కావ్యం అనుమతి. ఈ అనుమతికి మూలం ఏమిటంటే టెన్నీసన్ ఆంగ్లంలో రాసిన డోరా అనే కావ్యం. టెన్నీసన్ ఆంగ్లంలో రాసిన డోరా అనే కావ్యము అనుమతి అనే దానికి మూలము. అయితే అనుమతిలో కథ ఏమిటంటే అనుమతి అనే ఆమె ఒక అతనిని ప్రేమిస్తుంది, అతనిని పెళ్లి చేసుకోవాలని కూడా అనుకుంటుంది. అనుమతి ఒక అతనిని ప్రేమించి అతనిని పెళ్లి చేసుకోవాలని కూడా అనుకుంటుంది. కానీ అనుకోని కారణాల వల్ల అతనికి వేరే స్త్రీతో వివాహం జరుగుతుంది. వివాహం జరిగినప్పటికీ అతను మరణిస్తాడు. మరణిస్తే అతని భార్యాపిల్లలను పోషించడం కోసం, అతని భార్యాపిల్లల కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన త్యాగమయ్యి కరుణామూర్తి అనుమతి. అనుమతిలో సింపుల్గా స్టోరీ ఏంటంటే
తను ఒక అతను ప్రేమించడం, అతను వేరే ఆమెను వివాహం చేసుకోవడం, ఆ తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత అతను మరణించడం, అతని మరణ అనంతరం అతని యొక్క భార్యా పిల్లలని ఆ భార్యా పిల్లల యొక్క కష్ట సుఖాలని వారికి కావలసిన సదుపాయాలన్నింటినీ ఏర్పాటు చేయడానికి తన జీవితాన్ని త్యాగం చేసిన ప్రేమమయీ కరుణామయీ త్యాగమయ్యి అనుమతి. ఇది ఇందులో స్టోరీ. అయితే దీనిలో కూడా అమలిన శృంగార తత్వం రేఖామాత్రంగా మనకి కనిపిస్తుంది. అంటే ఇందులో కూడా అమలిన శృంగార తత్వం మనకి రేఖామాత్రంగా అంటే కొద్దిగా మనకి కనిపిస్తుంది. అలాగే దీన్ని హోన వాంగ్మయ సుధా కుపారి వీచి దురంధరుడు, హోన వాంగ్మయ సుధా కుపారి వీచి దురంధరుడు అగు అనే బిరుదు గల చాపకీ సయ్యర్కి అంకితమిచ్చాడు. ఇతడు బోర్డు హై స్కూల్ అంటే బాపట్ల బోర్డు హై స్కూల్ హెడ్ మాస్టర్, బాపట్ల బోర్డు హై స్కూల్ హెడ్ మాస్టర్ అయిన చాపకీ సయ్యర్కి అంకితమివ్వడం జరిగింది. హును వాంగ్మయ సుధా కుపారి వీచి దురంధరుడు అనేది అతని బిరుదు. అయితే ఈ అనువాదం చేయుటకు ప్రోత్సహించినది కూడా చాపకీ సయ్యరే. రాయప్రోలకి అనుమతి కావ్యాన్ని అనువాదం చేయమని ప్రోత్సహించింది ఎవరంటే చాపకీ సయ్యర్, అందుకే అతనికి అంగీకరించాడు. ఇక మూడవ కావ్యం మధుకలసం, ఉమర్ కయ్యూమ్. 8వ శతాబ్దానికి చెందిన పారసీక కవి ఉమర్ కయ్యూమ్. ఈ ఉమర్ కయ్యూమ్ పారసీక రుబాయిలలో రాసిన మదిరా తత్వాన్ని, ఉమర్ కయ్యూమ్ పారసీక రుబాయిలలో రాసిన ఈ మదిరా తత్వాన్ని ఆంగ్లంలోకి మొట్టమొదటిగా అనువదించిన వాడు ఫిట్స్ గెరాల్డ్, ఎడ్వర్డ్ ఫిట్స్ గెరాల్డ్ అనే అతను మొట్టమొదటిగా వీటిని ఆంగ్లంలోకి అనువాదం చేశాడు. ఓకేనండి. అయితే అనువాదం చేశాడు, దాన్ని తెలుగులోకి చాలా మంది అనువాదం చేయడం జరిగింది. మధుకలసం అనే పేరుతో రాయప్రోలు సుబ్బారావు, పానసార అనే పేరుతో దువ్వూరు సుబ్బారావు, దువ్వూరు రామరెడ్డి. దువ్వూరు సుబ్బారావు అంటే ఆర్బీఐ ఎగ్జ్ గవర్నర్, దువ్వూరు రామరెడ్డి పానసార అనే పేరుతో. అలాగే మాధవ పెద్ది బాలసుందర రామశాస్త్రి, అతను కూడా ఉమర్ కయ్యూమ్ అని డైరెక్టర్ పేరుతోనే. అలాగే రామచంద్ర అప్పారావు అమృక కావ్యం అనే పేరుతో. అలాగే ఆదిపట్ల నారాయణ దాసు, ఇలా చాలా మంది కూడా మనకి వీటిని అనువదించడం జరిగింది. అయితే ప్రస్తుతానికి వస్తే రాయపూడి సుబ్బారావు ఈ ఉమర్ కయ్యూమ్ రుబాయిల్ని ఆంగ్లంలో ఫిట్స్ గెరాల్డ్ రాసిన అనువాదాన్ని తెలుగులోకి, ఆంగ్లం నుంచి తెలుగులోకి మధుకలసం అనే పేరుతో అనువాదం చేయడం జరిగింది. ఇది 1924లో భారతీ పత్రికలో రావడం జరిగింది. 1924లో భారతీయ పత్రికలో ఈ మధుకలసంలో రచనలన్నీ మనకి వృత్తాలన్నీ రావడం జరిగింది. 1935లో పుస్తకంగా వచ్చింది. 1935లో పుస్తకంగా రావడం జరిగింది. అయితే మానవ హృదయంలో సృష్టి ఆది నుండి, సృష్టి పుట్టిన నుండి అణిగి ఉన్న సందేహాలను ఆవేదనలను ఉమర్ బహిర్గతం చేశారు. మానవుని హృదయంలో సృష్టి ఆది నుండి అణిగి ఉన్న సందేహాలను అలాగే ఆవేదనలను ఉమర్ కయ్యూమ్ బహిర్గతం చేశాడు. ఈయనంటాడు, ఈ సృష్టిలో అందం ఉంది, అంధవికారం ఉంది, కష్టముంది, సుఖము ఉంది, అలాగే ఇక్కడ మనకి న్యాయబద్ధంగా మనకి లభిస్తున్న సౌందర్యాన్ని ఆస్వాదించడంలో తప్పు లేదు, గులాబీలో ఉండే లావణ్యం నశించిపోతుంది, అలాగే అందమైన కాంత ముఖంలో ఉండే ఆ కాంతి అంటే అమ్మాయి ముఖంలో కాంతి తగ్గిపోతుంది, మధుర పాత్రలో ఉండే ఆ పానం కూడా అంటే ఆ మద్యం కూడా ఇంకిపోతుంది. అటువంటి దాన్ని అది క్షణికమే కావచ్చు, ఆ క్షణికమైన దాన్ని ఆ క్షణంలో ఆనందించడంలో తప్పేం లేదు, ఆ క్షణంలో దాన్ని ఆనందించడం ద్వారా భగవంతుని యొక్క తత్వాన్ని అంటే ఆ పరబ్రహ్మ తత్వాన్ని మనం చేరుకోవడానికి ప్రయత్నించాలి అని చెప్పి ఈయన తత్వాన్ని చెప్పాడు. ఇందులో సూఫీ సిద్ధాంతం అంటే
సూఫీ వాద సిద్ధాంతాన్ని గురించి కూడా ఇందులో మనకి చెప్తుంది. కానీ సూఫీలకు ఉమర్ ఖయ్యంకు పడదు, కానీ ఆ సూఫీ సిద్ధాంతాలు కూడా ఉమర్ ఖయ్యం దాంట్లో అనరోచితం కాదు, అనుకోకుండానే అవి దొరుకుతాయి. అయితే ఈ మదిరా అనే దానికి ఆయన పానపాత్ర అని అలాగే ప్రియురాలని కూడా చెప్పాడు. మదిరా అనే దానికి ఆయన పానపాత్ర అని ప్రియురాలని కూడా ఆయన చెప్పాడు. అంటే ఇందులో బాగల అలసత, క్షణికంగా ఆ సుఖాన్ని ఆస్వాదించడం ఆనందించడం ద్వారా పరతత్వాన్ని పొందడం, అంటే ఒక్కొక్కరి యొక్క పరబ్రహ్మాన్ని పరతత్వాన్ని చేరడంలో ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన పద్ధతిని అవలంబిస్తారు. కాబట్టి ఈయన అవలంబించిన పద్ధతి ఏంటంటే ఈ క్షణికమైన సుఖాలను పొందడం ద్వారా పరతత్వాన్ని పొందడం. ఓకేనండి. అలాగే మధుకలసాన్ని చంపకమాల ఉత్తరమాలలో దీన్ని రాయడం జరిగింది. అయితే ఉమర్ ఖయ్యం తనకు వచ్చిన ఆలోచనల్ని అప్పుడప్పుడు ఎప్పుడెప్పుడు వస్తే అవన్నీ కూడా రాయడం జరిగింది. అయితే ఫిట్జ్‌గెరాల్డ్ కూడా అవన్నింటిని కూడా అనువాదం చేయడం జరిగింది. అయితే రాయ్‌ప్రోల్ వారి అనువాదంలో విశేషత ఏమిటంటే, ఉమర్ ఖయ్యం తనకు వచ్చిన భావాలని ఆలోచనల్ని తనకు కలిగిన తన్మయత్వాన్ని తన వేదనని తన సంతోషాన్ని తన ఆనందాన్ని ఇవన్నీ కూడా ప్రకృతిలో తన ఎదురుగా ఉండే ప్రియురాలకు చెబుతున్నట్లుగా రాశాడు, అనువాదం చేశాడు. ప్రకృతిలో తన ఎదురుగా ఉండే ప్రియురాలకు చెబుతున్నట్లుగా తన బాధల్ని తన సంతోషాన్ని ఇవన్నీ కూడా ఆ విధంగా ప్రియురాలకి విన్నవిస్తున్నట్లుగా ఉమర్ ఖయ్యం ప్రియురాలకు విన్నవిస్తున్నట్లుగా రాశాడు, అనువాదం చేశాడు రాయప్రోడ్ వారు. ఓకేనండి. అలాగే నెక్స్ట్ వన్ భజగోవిందం. పినతల్లి రాముడుకు నరసమ్మ, ఇంతకుముందు వీడి గురించి చెప్పుకున్నాం. స్త్రీ సమారాధన తత్వాన్ని, స్త్రీకి గొప్పతనాన్ని గురించి ఎలా కల్పించాలి విషయాలన్నీ కూడా ఆయన నేర్పిందని అలాగే ఈ రాముడుకు నరసమ్మ శంకరుని అద్వైత తత్వసారాన్ని రాయప్రోల వారికి బోధించింది. ఈ భజగోవిందం అనే రచనని అనువాదం చేయమని చెప్పింది. శంకరుని యొక్క అంటే శంకరాచార్యుడు ఆదిశంకరు లేదా శంకరాచార్యుడు యొక్క అద్వైత తత్వసారాన్ని రాయప్రోలు వారికి బోధిస్తూ ఆ భజగోవిందం అనే కావ్యాన్ని అనువాదం చేయమని చెప్పింది ఎవరంటే రామడుగు నరసమ్మ. అలాగే నెక్స్ట్ వన్ సౌందర్య లహరి. ఇది కూడా శంకరాచార్యుల వారి సౌందర్య లహరికి తెలుగు అనువాదం. శంకరాచార్యుల వారు సంస్కృతంలో రాసిన సౌందర్య లహరికి తెలుగు అనువాదం ఈ సౌందర్య లహరి రాయప్రోలు వారి. అలాగే సుందరకాండ, రామాయణంలోని సుందరకాండకు తెలుగు అనువాదం చేస్తూ గేయ రూపంలో రాశాడు. ఓకేనండి. అలాగే మరికొన్ని అనువాదాలు, దూతమత్యభం కూడా ఇది అనువాదమే. కాళిదాసు మేఘ సందేశాన్ని, కాళిదాసు యొక్క మేఘ సందేశాన్ని ఎతి ప్రాసలు లేకుండా మత్యభ వృత్తాలతో యథామూలముగా రాశాడు. ఏ పేరుతో? దూతమత్యభం అనే పేరుతో. కాళిదాసు యొక్క మేఘ సందేశాన్ని ఎదిప్రాసలు లేకుండా మత్యభ వృత్తాలలో దూతమత్యభము అనే పేరుతో యథామూలముగా రాసింది ఎవరంటే రాయప్రోలు వారు. కావ్యం మొత్తాన్ని ఎదిప్రాసలు లేకుండా రాయబడ్డ మొట్టమొదటి కావ్యం కూడా దూతమత్యభమే. కావ్యం మొత్తం కూడా ఎదిప్రాసలు లేకుండా రాయబడిన మొదటి కావ్యం దూతమత్యభమే. ఓకేనండి. అలాగే మరో అనువాదం రూప నవనీత నాటకం, దీనికి మూలం ఏమిటనేది తెలియరాలేదు, తెలిస్తే మీకు చెప్తాను. అయితే ఇది స్త్రీ మనస్తత్వాన్ని ప్రతిపాదించే నాటకం. ఈ రూప నవనీతం అనే నాటకం ఎటువంటిది? స్త్రీ మనస్తత్వాన్ని ప్రతిపాదించే నాటకం. స్త్రీలోని దాక్షిణ్య దయ క్షమాది గుణాలను తెలియజేసిన కావ్యం ఈ రూప నవనీతం. స్త్రీలో ఉండే దాక్షిణ్య దయ క్షమాది గుణాలను తెలియజేసే కావ్యం ఇది. ఇందులో పాత్రలు ఒకులుమాల, ఆమె భర్త నవనీతుడు. అలాగే ఒకులుమాల స్నేహితుడు సుందరుడు. సుందరుడు యొక్క భార్య పేరు సుందరి.
ఈ ఒకులమాల సుందరుడు ఇద్దరు కూడా స్నేహితులు. అయితే ఓసారి ఒకులమాలకు స్తన్య ప్రధానమైన ఓ చిత్రాన్ని సుందరుడు చూపిస్తాడు. చూపిస్తూ అందులో ఆమె ఆ పురుషుడికి స్తన్యదానం చేస్తుంది. అలా స్తన్యదానం ఆ చిత్రంలో ఉండే స్త్రీ ఆ పురుషుడికి స్తన్యదానం చేసినట్లు నీవు నాకు శీలదానం చేయరాదా, స్నేహదానం చేయరాదా అని చెప్పి ఆ ఒకులమాల యొక్క చేపట్టుకొని సుందరుడు అడుగుతాడు. ఆమె కర్పూర దీపాన్ని ఆర్పివేస్తావా, అంటే కమ్మగా సాగిపోతున్న నా జీవితాన్ని ఆర్పివేస్తావని చెప్పి విడిపించుకోవడానికి ప్రయత్నిస్తుంది. ప్రయత్నించినప్పటికీ కూడా సుందరుడు కొంచెం మూర్ఖంగా ప్రవర్తిస్తాడు. ఏదేమైనప్పటికీ కూడా ఒకులమాల మిత్రుడైన సుందరుడు యొక్క కోరికను తీర్చడానికి సిద్ధపడుతుంది, కోరికని తీరుస్తుంది. ఆ తర్వాత ఆమె భర్తతో కూడా సంసారాన్ని చేయక పూర్తిగా లౌకికమైన జీవితం నుండి మరలిపోతుంది, తన జీవితాన్ని త్యాగం చేస్తుంది అన్నమాట. ఓకేనండి, అది రూపనవనీతంలో స్టోరీ. మిత్రుడికి శీలదానం చేసిన రాయప్రోలి వారి పాత్ర ఏది అని అడిగితే ఒకులమాల, మిత్రుడికి శీలదానం చేసిన రాయప్రోలి వారి పాత్ర ఏదంటే ఒకులమాల. అయితే రాయప్రోలి వారు ఇందులో ఒకులమాల పాత్రని సమన్వయించడానికి సమర్థించడానికి అహల్య కథను కూడా చెప్తాడు. అహల్య కథను కూడా చెప్తాడు. ఇంద్రుడు కోడైపోవడం, గౌతమం వెళ్ళబోవడం, అహల్యని ఇంద్రుడు కామించడం, ఈ స్టోరీని కూడా అందులో అహల్య తప్పులేదు, ఇంద్రుడు కోరితే ఆమె ఇలా అని చెప్పేసి దాన్ని ఆ అహల్య స్టోరీని ఈ రూపనవనీతంలో ఒకులమాలకు సమర్థనగా చెప్పడం జరుగుతుంది. అలాగే ఉత్తర రామచరిత, మరో అనువాదం ఉత్తర రామచరిత, బాహుభూతి ఉత్తర రామచరితను కూడా ఈయన అనువదించాడు. భార్యాభర్తల యొక్క సంబంధం కాలం గడుస్తున్న కొద్దీ స్నేహంగా మారుతుంది. భార్యాభర్తల యొక్క సంబంధం కాలం గడుస్తున్న కొద్దీ స్నేహంగా మారుతుందనే విషయాన్ని ఉత్తర రామచరిత ద్వారా ఈయన తెలియజేస్తూ అదే అమలైన శృంగార సిద్ధాంతానికి ప్రాతిపాదిక కూడా తీసుకోవడం జరిగింది. ఈయన అమలైన శృంగార సిద్ధాంతానికి కాళిదాసు రచనలోను ఈ బాహుభూతి రచనలోను కొన్ని రచనల్ని నేను మూలంగా తీసుకొని ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది. అలాగే కాళిదాసు యొక్క అభిజ్ఞాన శాకుంతలం, కాళిదాసు యొక్క అభిజ్ఞాన శాకుంతలాన్ని కూడా ఈయన అనువాదం చేయడం జరిగింది. ఇవి రాయప్రోలు వారి అనువాద రచనలు. రాయప్రోలు వారి స్వతంత్ర కావ్యాలు, ఆయన స్వతంత్ర కావ్యాల్లో మొట్టమొదటిది తృణకంకణం, మొట్టమొదటిది తృణకంకణం. దీనిని 1913లో రాయడం జరిగింది. ఇది రాయప్రోలు సుబ్బారావు యొక్క తొలి స్వతంత్ర కావ్యం. విశేష ఇంద్రియ భోగము కాక భావాత్మకమైన స్నేహయోగమే అమలైన శృంగారము అని చెప్పి రాయప్రోలు వారు నిర్వచించారు. రాయప్రోలు వారు ఈ అమలైన శృంగార సిద్ధాంతం అంటే ఏమిటి అనే దానికి విశేష ఇంద్రియ భోగములో కాక భావాత్మకమైన స్నేహయోగమే అమలైన శృంగారము అని చెప్పి అన్నాడు. ఓకేనండి, అలాగే అటువంటి దాన్నే నేను కూడా ఒక కవిత రాశాను. దాన్ని నేను పెట్టిన టైటిల్ ఏంటంటే ప్రేమ విశ్వప్రేమ. దీనికి మీరు ఏ టైటిల్ పెడతారో తర్వాత నాకు చెప్పండి. ప్రేమ నీవు అనిర్వచనీయం, అక్షరాలకు అందని సుందర భావస్వరూపం, నిన్ను దర్శించే దృక్కోణం బట్టి ధృవీకరణ పత్రంలా దృఢంగా సాక్షాత్కరిస్తావు. నీవు మదిలో సుదలూరిస్తే అవి పులకింతలుగా గిలిగింతలు పెడతాయి. ఎడారిలో ఎండమావిలా ఆసనను దోసెట్లో చూపిస్తూనే మనసులతో వారి మనసులతో ఆడుకోవడంలో ఆరితేరిన దానివి. వయసు ఒలవలమంటూ ఒలవేస్తే దానిని నిన్ననుకుంటూ పొంగి పొర్లి నీరై కన్నీరై కిన్నెర వాగై కరిగిపోతాం నీలో కలిసిపోతాం. వయసు ఒలవలమంటూ ఒలవేస్తే దానిని నిన్ననుకుంటూ పొంగి పొర్లి నీరై కన్నీరై కిన్నెర వాగై కరిగిపోతాం నీలో కలిసిపోతాం. కాని ఎంత గొప్పదానివి నీవు, అమ్మ చేతి స్పర్శలో మమకారంలా కనిపిస్తావు, నాన్న గంభీర వాక్కులో దొక్కుని దర్శనమిస్తావు, పసిపాప పసిడి నవ్వులలో కనిపిస్తూ ఆహ్లాదపరుస్తావు,
పరిపక్వత లేని పర్వంలో ప్రణయాకర్షణ కలిగిస్తావు. పరిణితి గల తరుణంలో సంపూర్ణ రూపాన్ని దాల్చి పక్వానికి వచ్చిన పండుల మనసుకు మధురానందాన్ని అందిస్తావు. జీవులందరినీ నీ బంధంలో బంధించి విశ్వశాంతికి నాందివి అవుతావు. ఎంత మర్మం దాగి ఉంది నీలో మౌనమునిల. వినండి, ఇదే నేను రాసిన కవిత. అయితే రాయప్రోలు వారు శృంగారమునకు చుచి అనే నామంతో పిలిచేవారు. రాయప్రోలు వారు శృంగారం ఏ నామంతో పిలిచేవారు? చుచి అనే నామంతో. దానికి స్థాయి భావమైన రతికి ఆయన ఆనందము అనే వైదికార్థాన్ని తీసుకున్నాడు. శృంగారముగాయన శుచి అని, దానికి స్థాయి భావమైన రతిని ఆనందం అనే వైదికార్థాన్ని తీసుకున్నాడు. అంటే ఆయన దృష్టిలో ఏంటి? శుచి, దాని స్థాయి భావం ఆనందము. శుచి అంటే ఆయన దృష్టిలో శృంగారము, ఆనందం అంటే జనరల్ గా రతి. ఓకేనండి. అయితే ఈ తృణకంకణంలో ఇతివృత్తం ఏమిటి అంటే, మనం ఈ స్టోరీ చెప్పుకునే ముందే మనకు ఒక రెండు మూడు పద్యాల్లో మనం ముందే ఊహించుకోవాలి. ఏమిటి అంటే, ఇద్దరు బాలుడు బాలిక చిన్నతనంలో నుంచే పక్క పక్కలలో పెరిగారు. వాళ్ళు చిన్నతనం నుంచి స్నేహముగా ఉంటూ మొత్తానికి వాళ్ళకు కొంచెం వయసు వచ్చాక ఒకరిపైన ఒకరికి ప్రేమ వికసించింది. ఈ ప్రేమతో వాళ్ళిద్దరూ వివాహం చేసుకుని జీవితాన్ని ఆనందంగా వెల్లడిద్దామని చెప్పేసి, ఆనందంగా కొనసాగిద్దామని చెప్పేసి అనుకున్నారు. ఈ లోపల ఆ యువతికి వేరే యువకునితో వివాహం అయిపోతుంది. అప్పుడు వీరిద్దరూ వియోగం చెందుతారు. ఇక్కడ మనకి 14 సంవత్సరాల యువతి, ఈ యువకుడికి కానీ యువతికి కానీ పేర్లు అనేవి రాయప్రోలు వారు పెట్టలేదు. 14 సంవత్సరముల యువతి ఒకరు ఊరు బయట మండుటెండలో పోచుండగా, కొంత దూరమున స్వగత విలాపంతో ఒక యువకుడు కంచె దాడుచున్నాడు. ఆమెకి ఆమె ఊరు బయట అలా వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతూ ఉంటే ఆమెకు కొంత దూరంలో ఒక కంచె దాడుతూ వెళ్తున్నాడు ఒక యువకుడు స్వగత విలాపంతో. అంటే తనలో తానే ఏవో మాట్లాడుకుంటున్నావు అంటున్నాడు. తనలో తానే విరహ గీతాలు లేదా వియోగ గీతాలని పాడుకుంటున్నాడు. బాధాకరమైన మాటలు మాట్లాడుకుంటున్నాడు. మాట్లాడుకుంటూ ఒక కంచెని దాటాడు. దాడుచుండగా మొత్తానికి ఇరువురు చూసుకున్నారు. ఇరువురు చూసుకుని దగ్గరికి వెళ్లారు. దగ్గరికి వెళ్లి చేతులు కలుపుకున్నారు. షేక్ హ్యాండ్ ఇచ్చుకొని ఎలా ఉన్నావు అని చెప్పి ఈ యువకుడు అడిగాడు. ఆ అమ్మాయి కూడా గద్గద స్వరంతో, అప్పటికే ఒకరినొకరు చూసేగాన కన్నీళ్లు వచ్చేసాయి, కళ్ళు మొత్తం చెమర్చాయి, శరీరం మొత్తం ఒక రకమైన రోమాంచితం కంపం, ఈ భావాలన్నీ కూడా వాళ్ళకి కలిగాయి. ఇంకా అలా వారి యొక్క ఆ క్షణంలో ఒకరిని ఒకరు తిలకించుకున్నాక వారి యొక్క భావావేశము ఆ కన్నుల ముందర, అంటే మండుటెండ ఆ ఎండ కూడా వారికి ఏమనిపించట్లేదు. వారు భావాలు ఏ విధంగా ఉన్నాయంటే ఇంకా వ్యక్తపరచడానికి మనకి మాటలు రావు. దానిని మనం మనకి మనమే ఊహించుకోవాలి. ఊహించుకుంటే ఆ బాధ ఏంటి అని మనకి తెలుస్తుంది. అయితే ఎలా ఉన్నావు అని చెప్పేసి అడిగారు. మొత్తానికి ఆ అబ్బాయి అడుగుతాడు. అమ్మాయి కూడా ఓకే బాగున్నానని చెప్తుంది. మళ్ళీ ఆ అబ్బాయిని అమ్మాయి అడుగుతుంది ఎలా ఉన్నావు ఏంటని. అప్పుడు ఆ అబ్బాయి అంటాడు, బాష్ప జ్ఞేయ విద్యార్థినై కాలమును వయస్సును వ్యయించదా. బాష్ప జ్ఞేయ విద్యార్థినై కాలమును వయస్సును వేయించదా అని చెప్పేసి అమ్మాయికి సమాధానం చెప్తాడు. అంటే కన్నీళ్లతో సూక్ష్మ జ్ఞానాన్ని సంపాదిస్తూ, కన్నీళ్లతో సూక్ష్మ జ్ఞానాన్ని చదువుతూ విద్యను అర్థించేవాడు అని చెప్పేసి ఈ బాష్పజ్ఞేయ విద్యార్థి అనే దానికి మనం చెప్పుకోవచ్చు. అంటే ఆ విధంగానే ఆ కన్నీటితోనే నా కాలాన్ని నా వయసుని అలా గడిపేస్తున్నాను అని చెప్పేసి మొత్తానికి చెప్పుకుంటాడు. చెప్పుకుంటే ఆ యువతి అంటుంది, ఆయన విరక్తితో మాట్లాడుతాడు, ఆ యువతి అంటుంది, ప్రేమ బంధములు తెంపినా తెగనవని కలిసిన అంతనే చలికారము కాదని. అంటే కలిసి ఉంటేనే చలికారము ప్రేమ కాదు, విడిపోయినా కూడా ఉంటుంది చలికారము కాదని. అంతరంగంలో అతికి ఉన్న అపూర్వ లంకే స్నేహము అని చెప్పి ఆ యువకుడిని ఓదారుస్తుంది. ప్రేమ బంధములు తెంపినా తెగనవని కలిసి ఉన్నంతనే చలికారము
కాదని అంతరంగంబులో అతికి ఉన్న అపూర్వ లంకయే స్నేహము అని చెప్పి ఆ యువతి అయోగుణ్ణి వాదారుస్తుంది. వాదారిస్తే మొత్తానికి ఆ యువతికి అంతకు పూర్వము యువకుడు పట్టుదారంతో ఒక తోరణాన్ని కడతాడు చేతికి, మణిబంధముకు ఒక పట్టుదారంతో కడతాడు. అది దేనికి చిహ్నము అంటే ఆ యువతికి వివాహానికి పూర్వము వారిద్దరి మధ్య ఉండే పరస్పర ప్రేమకి చిహ్నము. ఆ పట్టుదారాన్ని కడతాడు. ఆ యువతి మరలా వివాహం అయిన వల్ల వీరు కలుసుకుంటారు కదా, కలుసుకున్నాక ఆ పట్టుదారాన్ని ఆ యువతి దగ్గర నుంచి విప్పేస్తాడు. ఎందుకు విప్పేస్తాడంటే ఇప్పుడు ఆమె పరకీయ, అన్నిని యొక్క భార్య. ఇప్పుడు ఆమె పైన ఆ ప్రేమభావము ప్లస్ లో స్నేహం అనే భావం ఆయనకి ఏర్పడింది. ఆనాడు ఎందుకు ఆనాడు ఇద్దరూ కలిసి జీవితాన్ని కొనసాగిస్తారని చెప్పి ప్రేమభావాన్ని ఏర్పరచుకున్నారు. నేడు ఆ పరిస్థితి లేదు. లేనప్పుడు ఏం చేయాలి? సన్యాసం పుచ్చుకొని గడ్డాలు పెంచుకొని దేవదాసుడు అవుతుందా? అవదు. వాళ్ళు భగ్న హృదయులే కానీ సన్యాసాన్ని పుచ్చుకునే వాళ్ళు కాదు. అంటే ఆ వయసు 14 సంవత్సరాలు అయినప్పటికీ కూడా పరిపక్వత కలిగిన వ్యక్తులుగానే రాయపూర్వల వారు వీరిని స్థిరీకరించారు. అయితే ఆ పట్టుదారాన్ని తీసివేసి తృణకంకరమును ఆ యువతి చేతికి కడతాడు. తృణకంకరము అంటే గరికతో చేసిన కడియము. అప్పటికి వాళ్ళు అక్కడ ఉండేది ఊరు బయట అంటే ఉండటంలో అదంతా అంటే ఆ ప్రకృతి ఆ ఇద్దరు దీనిలో ఉన్నారు. అక్కడ ఆయనకి వెంటనే దొరికేదండి అమాయకమైన గరిక. ఆ గరికని ఆయనకి వాళ్ళు స్నేహానికి చిహ్నముగా తీసుకుని ఆ గరికతో చేసిన కడియాన్ని ఈ యువతి చేతికి కట్టి సోదరి అని చెప్పి ఆ యువతిని పిలుస్తాడు. సోదరి అని చెప్పి యువతిని పిలుస్తాడు. ఆ యువతి కూడా అతని చేతికి వలపుటుంగరము లేదా ముద్దుటుంగరము, వలపుటుంగరము లేదా ముద్దుటుంగరాన్ని తొడుగుతుంది. ఎందుకంటే ఆ యువకుడికి ఆ యువకుడు తల్లి చెబుతుంది, నాయన ఎన్నాళ్ళు ఇలా తిరుగుతావు, వివాహం చేసుకోకూడదా అని చెప్పి అంటే ఆ తల్లి మాటని లక్ష్య పెట్టాడు. అప్పుడు యువతి కూడా అడుగుతుంది, మీ అమ్మగారు కూడా చెప్తున్నారు కదా ఎన్నాళ్ళు ఇలా ఉంటారు అని చెప్పేసి వివాహం చేసుకోండి అని చెప్పి తన చేతికి ఉన్న వలపుటుంగరాన్ని లేదా ముద్దుటుంగరాన్ని తీసి అతని చేతికి తొడిగి నీవు కూడా వివాహం చేసుకుని చక్కగా జీవితాన్ని ఆస్వాదించు అని చెప్పి చెబుతుంది. అక్కడితో వీళ్ళిద్దరూ మరలా విడిపోతారు. ఓకే అండి, ఇది మనకి తృణకంకణంలో ఉండే స్టోరీ లైన్. ఓకేనండి, ఇది కావ్య ప్రారంభంలో ఈ పద్యంతో ప్రారంభమవుతుంది. అడుగుడు అడుగులు బొబ్బరెత్త వదనాంచలం అని చెప్పి, అంటే మండుటెండలో మిట్ట మధ్యాహ్నం ఆ పిల్ల ఊరు బయట నడుచుకొని వెళుతుంది. అంటే అప్పుడు కాళ్ళకి చెప్పులు లేవనుకుంటాం, మరి చెప్పులు ఉంటే ఎక్కువగా చెప్పులు మొత్తం రాయపురంలో వాళ్ళు తొడగలేదు, ఎందుకంటే బాగా తెలియాలి కదా అని. అంతే కదా, ఇక్కడ ఆమెకు కూడా చెప్పాడు బాధ లేక వ్యసన రుచి బోధపడదు అని అన్నట్లు మొత్తానికి అడుగులకి బొబ్బలెత్తుతూ వదనాంచలమై ఆమె ముందుకి సాగుతూ ఉందని చెప్పేసి మొట్టమొదట దీంతోనే ఆయన స్టార్ట్ చేశాడు. చివరి పద్యం ఏంటంటే ఈ కావ్యంలో, విడబడిన వారుల పెంపుడు మైత్రి ప్రేమబంధములు తెగవురా, విడబడిను వారుల పెంపుడు మైత్రి ప్రేమబంధములు తెగవురా అని చెప్పేసి, అంటే మృగమద పాత్రలో పరిమళాన్ని కర్పూరం సమేతమైన పరిమళాన్ని వేసి తర్వాత ఆ పాత్రను కడిగి వేస్తే ఆ పాత్రకు ఉండే పరిమళము ఏ విధంగా మనకి కడిగిన తర్వాత కూడా పోదో అలాగే మన ప్రేమబంధము కూడా విడిపోయినంత మాత్రాన తెగిపోయేది కాదు అని చెప్పి చెప్తారు. రాయప్రోలి వారి అమలిన శృంగార సిద్ధాంతములకు లక్ష్యభూతము ఈ తృణకంకణం. రాయప్రోలు వారి అమలిన శృంగార సిద్ధాంతములకు లక్ష్యభూతం అంటే ఈ సిద్ధాంతాన్ని పూర్తి స్థాయిలో నిరూపించి స్థాపించిన గ్రంథం ఏదంటే తృణకంకణం. ఓకేండి, అలాగే ఈ యువతి యువకులు ఈ నాయకా నాయకుల యొక్క ప్రేమతత్వం ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాం. పరమ ధర్మార్థమైన దాంపత్య భక్తి, పరమ ధర్మార్థమైన దాంపత్య భక్తి, స్తన్య మోహనమైన వాత్సల్య రక్తి, స్తన్య మోహనమైన వాత్సల్య రక్తి, సాక్షి మాత్ర సుందరమైన సఖ్యశక్తి, సాక్షి మాత్ర సుందరమైన సఖ్యశక్తి, పరమ ధర్మార్థమైన దాంపత్య భక్తి, స్తన్య మోహనమైన వాత్సల్య రక్తి, సాక్షి మాత్ర సుందరమైన సఖ్యరక్తి,
అని ఈ క్రింది ఏ కావ్యంలో కలదా అంటాడు అంటే త్రోణగంధరం లేదా అలా పలికిన కవి ఎవరు అని అడుగుతాడు అంటే రాయప్రోలు సుబ్బారావు అలాగే మనసుచే వాక్కుచే కర్మంబు చేత కలుషితమును కాదగినవి వలపుల పని మనసుచే వాక్కుచే కర్మంబు చేత కలుషితమును కాదగినవి వలపుల పని తపస్సుచే తాల్మిచే ధ్యాన ధార చేత లీనమై ఐక్యమీయ జారినిది ప్రేమ తపస్సుచే తాల్మిచే ధ్యాన ధారచే లీనమై ఐక్యమీయ జారినిది ప్రేమ ఇది ఇంపార్టెంట్ కొటేషన్ అలాగే కొసరి ఏమోయ్ అని పిలుచుకుంటు కన్నా చిరుల కిల మీద ఏమి కావాలి అని సకుడ కొసరి ఏమోయ్ అని పిలుచుకురుడు కన్నా చెల్లుల కిల మీద ఏమి కావలేను సకుడా అలాగే సరస సాంగత్య సుఖ వికాసముల కన్నా దుస్సాహ వియోగ వరమే మధురము సఖియా సరస సాంగత్య సుఖ వికాసముల కన్నా దుస్సాహ వియోగ వరమే మధురము సఖియా అంటే కలిసి ఉండడం కంటే విడిపోవడమే మధురం అని చెప్తున్నాడు ఆయన ఓకేనా బాధ లేక వ్యసన రుచి బాధపడదు ఏదైనా అనుభవిస్తేనే బాధపడితేనే దాని యొక్క విలువ అనేది మనకి తెలుస్తుంది ఈ గ్రంథాన్ని అభినవ కవితా మండలి అభినవ కవితా మండలి వారు 1913లో ప్రచురించారు ఓకేనండి అభినవ కవితా మండలి వారు దీనిని 1913లో ప్రచురించడం జరిగింది